థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సహకారం చాలా బాగుంది. అలాగే మేము కూడా గ్రామ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటున్నాం. ఏదైతే కొండగడ్డ అన్న ఈ పిల్లల ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పారో మేము ఆల్రెడీ దాని గురించి ఆలోచన చేశాము. దాని గురించి మేము యాక్చువల్గా ప్రతి గవర్నమెంట్ విద్యార్థులకు విద్యార్థులకు సైకిల్ ఇద్దామని అనుకున్నాము. మరి మేమైతే సైకిల్ ఆల్రెడీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇక ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటే అది ఒక్కళ్ళతో సాధ్యమయ్యేది కాదు, మిగిలిన క్రషర్ వాళ్ళతో కూడా సంప్రదించి దాని మీద ఒక నిర్ణయం తీసుకుందామని నేను హామీ ఇస్తున్నాను. ఇక మిగిలింది సైకిల్ అయితే మీరు ఇమీడియట్లీ మేము ఈ వారంలో సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఈ రోడ్ రిపేర్స్ కూడా ఇప్పుడు కొన్ని ఏదైతే గ్రామస్తులు వ్యక్తం చేశారో బైపాస్ రోడ్డు, అది గవర్నమెంట్ నుంచి మనం కొంచెం అనుమతులు తీసుకోవాలి. అలాగే రోడ్ రిపేర్స్ కూడా మిగిలిన క్రషర్ వారితో సంప్రదించి ఒక టీం ఏర్పాటు చేసుకొని చేయవలసి ఉంటుంది. అది ఒకళ్ళతో సాధ్యమయ్యేది కాదు, బట్ దానికి నేను ముందుగా వాళ్ళందరితో మాట్లాడి చేయగలనని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మన క్రషర్ నుంచి ఒక పబ్లిక్ రిలేషన్ మేనేజర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళ నెంబర్ మీకు బయటే అవైలబుల్ ఉంటుంది. అంటే గేట్ లోపలికి అనుమతించరు అంటే అది పర్సనల్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు. సో మీకు ఒక పబ్లిక్ రిలేషన్ నెంబర్ మేనేజర్ నెంబర్ ఇస్తాము, ఏదైనా మీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో చర్చించి వెంటనే నిర్ణయం తీసుకుందాం దాని మీద. ఇంకైతే మొక్కలు క్రషర్ పరిధిలో మొక్కలు వీలైన కాడికి పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మిగిలిన గ్రామస్తులు అందరి వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ క్లియర్ చేశానని భావిస్తూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్.